లూకాసు వర్తమానము 15వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 99 మంది నీతిమంతులు ఉంటే వారి నీతిమంతుల యొక్క సంతోషము కంటే ఒక్క పాపి విషయమై మారు మనసు పొందితే ఆ విషయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంతోషిస్తారు. హల్లెలూయా. మారు మనసు లేకుండా, పరిశుద్ధత అనేది లేకుండా ఎంతగా దేవుని ఆరాధించినా కానీ ఆ విషయంలో ఆయన సంతోషించడు. నీతిమంతులు అయితే కావచ్చేమో, కానీ అలాంటి వాళ్ళు 99 మంది ఉన్నారనుకోండి, ఆ 99 మంది నీతిమంతుల కంటే, అయ్యా నా బాల్యము నుండి నాకు తెలుసో తెలియకో చేసినటువంటి ఆ దినము నుండి ఈ దినం వరకు చేసిన పాపముల విషయమై అయ్యా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాను, ఇక నుండి ఒక ప్రత్యేకమైనటువంటి మారు మనసు కలిగి జీవిస్తాను ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను ఆదరించండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్న ఆ పాపి విషయమై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి చేర్చుకున్న యేసు ప్రభు వారు జక్కయ్య ముఖంలోనికి అలాగ చూడగా ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉన్నారు, ఒకళ్ళ కళ్ళ నుండి ఒకళ్ళు అలాగ చూస్తూ ఉండగా జక్కయ్యలో ఉన్నటువంటి పాపపు నేత్రాలు రాలిపోయాయి. హల్లెలూయా. ఆయన మన యందు సంతోషించాలి అంటే, మన సంతోషము పరిపూర్ణం కావాలి అంటే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యము. మారు మనసు లేకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నేను క్రైస్తవాన్ని యేసు ప్రభు వారంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకుంటూ ఉన్నా, దాని వలన ప్రయోజనము లేదు. ఈ జక్కయ్యవలే ఒక పాపి మారు మనసు నిమిత్తమై ఎంతో సంతోషము కలుగుతుందని యేసు ప్రభు వారు చెప్పాడు. కనుకనే ఇక్కడ జక్కయ్య ఎప్పుడైతే తన మనసును మార్చుకున్నాడో విని వెంటనే ఆ ఇంటికి ఏమొచ్చేసింది? రక్షణ కలిగినది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమారుడు అని చెప్పి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పాపి పాపాన్ని వదిలిపెట్టాడు, పవిత్రమైనటువంటి మార్గంలో నడవాలని ఒక తీర్మానం కలిగి జీవించడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నా మారు మనసు లేకపోతే, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నా ప్రభు రాత్రి భోజనంలో పాలు పంపులు లేకపోతే, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నా వ్యతిరేక స్వభావం అనేది ఉంటే అట్టి వారి విషయమై క్షమాపణ కోరుకోవాలి, అంటే పాపము విడిచిపెట్టి పరిపూర్ణమైనటువంటి మార్గంలో కొనసాగాలని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన యందు సంతోషించాలి, మన సంతోషము పరిపూర్ణం కావాలంటే మారు మనసు పొందాలి. రెండవదిగా చూసినట్లయితే పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు రావాలని ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పశ్చాత్తాపము చెందితే గతములో చేసినటువంటి తిరుగుబాటు స్వభావములు, గతములో చేసినటువంటి పాప ప్రక్రియలన్నిటికీ కూడా క్షమాపణ అనేది తప్పకుండా కలుగుతుంది. హల్లెలూయా. మూడవది, దేవుని నీతిని నెరవేర్చాలి. దేవుని నీతిని నెరవేర్చుట అంటే బాప్తీసము పొందాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడాలి. అప్పట నుండి ఒక పవిత్రమైనటువంటి మార్గములో, పరిశుద్ధమైనటువంటి మార్గములో ప్రభు కొరకు ఒక స్థిరమైన బలమైన తీర్మానము కలిగి జీవించగలిగితే అట్టి వారికి ఉన్నతమైనటువంటి రాజ్యములో ఉన్నతమైన స్థానాన్ని ప్రభు వారు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. యుగ సంబంధమైన సాతానుడు అనేకుల యొక్క మనోనేత్రాలను గుడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు. దేనికి అంటే వాడికి సిద్ధపరిచాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భయంకరమైనటువంటి నరకాగ్ని. ఆ నరకాగ్నిలోకి ఏదో ఒక రూపంలో తీసుకొని వెళ్ళాలి అని. ఎలాంటి వాళ్ళు తీసుకుంటారో తెలుసా ఆ బాప్తిసము? తిండుబోతుతనము, తాగుబోతుతనము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, నరహత్యలు, ఇంకా అనేక రకాల యుగ సంబంధమైన సాతానుడికి సంబంధించినటువంటి సరుకు వారిలో ఉంటే దాన్ని వదులుకోలేక ఈ జెండా కింద బాప్తీసము తీసుకున్నా కానీ, చిలకరింపు బాప్తీసము తీసుకున్నా కానీ మనకు పరలోకములో ఒక స్థానం ఉంటుంది.
మన పాపములు క్షమించబడతాయి. ఇప్పటి వరకు చేసిన పాపములు క్షమించబడతాయి, ఇక మీదట చేసే పాపాలు కూడా క్షమించబడతాయి అనే స్వహోద్దేశముతో ఆ రీతిగా అలాంటి బాప్తీసానికి సిద్ధపడతారు. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా అలాంటి బాప్తీసము తీసుకోలేదు, తన శిష్యులు కూడా అలాంటి బాప్తీసం ఎవరు ఇవ్వలేదు. యేసుప్రభు వారు 12 మంది శిష్యులు కూడా ఇవ్వలేదు అలాంటి బాప్తీసం. కానీ దానికే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. నాలుగవదిగా సాక్షి జీవితం ఉండాలా ప్రియా దేవుని బిడ్డలారా. బాప్తీసము పొందిన ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏమిటి అంటే సాక్ష్య జీవితము. పౌలు నడుకట్టు కట్టుకొని ఉన్నాడు. ఈ నడుకట్టు కలిగినటువంటి వ్యక్తికి యెరూషలేములో యూదులు ఆ వ్యక్తిని అన్యజనులకు అప్పగిస్తారు, అన్యజనులు అతన్ని చెరక్షేతనం చేస్తారు అని ప్రవచిస్తూ ఉన్నాడు అగప్పు ప్రవక్త. ఆ నడుకట్టు ఎవరిది? దైవజనుడు పౌలు గారిది. విన్నాడు అగబ్బు ప్రవక్త ప్రవచించిన ప్రవచన విన్నాడు, ఏ మాత్రం భయపడలేదండి, కొంచెం కూడా జనకలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నా సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నాను, ఒకవేళ చనిపోతే ఖచ్చితంగా సరాసరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనము యొద్దకు చేరుకుంటాను, హల్లెలూయా అనే నిరీక్షణ అతనికి ఉన్నది. కనుక ఏ విషయంలో కూడా భయపడలేదు. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులైనా ప్రార్థనాపూర్వకముగా దేవుడు మనకిచ్చినటువంటి సాక్ష్యాన్ని అంతము వరకు కాపాడుకోవాలి. 5వదిగా చూసినట్లయితే దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, డిఎల్ మోడీ గారని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దైవజనుల్లో ఒక దైవజనుడు, చాలా గొప్ప సువార్త చేశాడు. తన సాక్ష్య జీవితాన్ని చనిపోయేంత వరకు కాపాడుకున్నాడు. ఒకసారి తన పట్టణములో గృహాలు విస్టింగ్ కొరకు అని చెప్పి వెళ్ళాడు. వెళ్తూ గృహాలు విస్టింగ్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చూసినటువంటి ఒక స్త్రీ, అమ్మో ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు డిఎల్ మోడీ గారు వచ్చారు, ఈ వీధికి వచ్చాడు ప్రార్థన చేయించుకోవాలని. అయ్యగారు అయ్యగారు వందనాలు అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యగారు ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ప్రాధేయపడ్డది. సరే సహోదరి ప్రాధేయపడుతుంది కదా అని చెప్పి ఇంట్లోనికి వెళ్ళి ప్రార్థన చేద్దామని ఇంట్లోనికి వెళ్ళాడు. చేరేసింది, కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి కప్పులో టీ పట్టుకొని వచ్చింది ఆమె. వచ్చి టీ ఇచ్చింది, అయ్యా టీ తాగండి, టీ తాగిన తర్వాత ప్రేయర్ చేద్దురు కానీ అని. సరే అని చెప్పి టీ తాగుతూ ఉన్నాడు. టీ తాగుతూనే మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చేస్తావమ్మా నువ్వు అంటే సినీ ఫీల్డ్లో హీరోయిన్ అయ్యా నేనని చెప్పింది. అవునా, ఎంతకాలంగా చేస్తున్నావు? కొంతకాలంగా చేస్తున్నాను. మరి ఈ ఫీల్డ్లో నీకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నదంటే? ఓ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నదయ్యా, డబ్బు కూడా 2 చేతులతో సంపాదిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నది. నిజమేనమ్మా, మరి యేసు ప్రభు అని నమ్ముకుంటే నీ బ్రతుకు మారిద్ది, నీ జీవితం మారిద్ది అమ్మా అంటే, ఇంకా చాలా టైం ఉందిలే గారు ప్రభు నమ్ముకోవడానికి. ఇప్పుడే కాదు, మొన్ననే ఒక 4 సినిమాలు తీశాను, 4 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, చేతు నిండా డబ్బు వచ్చేసింది అయ్యగారు, ఫుల్ బిజీగా ఉన్నా నేను, ఒక్క పూట కూడా నాకు ఖాళీ దొరకడం లేదు, ఫుల్ బిజీ, 2 చేతులతో సంపాదిస్తూ ఉన్నాను. ఇప్పుడే కాదు, ముసలతనానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువుని నమ్ముకుంటాను, ఖచ్చితంగా ప్రభు కొరకు నేను జీవిస్తాను అని చెప్తా ఉన్నది. అలాగా నా తల్లి అని చెప్పి తాగుతున్న టీని సగం తాగాడు టీ, ఆ కప్పు తీసి అమ్మ నేను సగం టీ తాగాను, మిగిలిన సగం నువ్వు తాగమ్మా అని చెప్పి ఆమెకి ఇచ్చాడు. ఆమెకి ఇవ్వబోయాడు. ఇవ్వబోయేసరికి కోపంతో లేచి నిలవబడిందండి. నిలవబడి, ఏంది పాస్టర్ గారు, మీరు ఎంగిలి చేసినటువంటి టీని నేను తాగాలా, ఏమనుకుంటున్నారు నేనంటే, అసలు మీకు ఏమైనా మర్యాద తెలుసా? ఏదో గొప్ప దైవజనుడు అని, ప్రార్థన చేస్తే అద్భుతాలు మహత్తరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయని అనేకులు చెప్తా ఉంటే విని నాకు ఆశీర్వాదం కావాలని చెప్పి ఇంటిలోనికి పిలిపించుకొని ప్రేయర్ చేయించుకోవాలి అనుకుంటే మర్యాద లేకుండా ఎంగిలి చేసిన టీని నన్ను తాగమంటారా? ఇదేనా మీ మర్యాద? ఇదేనా నీ ప్రజలకు నువ్వు బోధించే బోధ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఆగు తల్లి ఆగు అని చెప్పి ఆఫ్ చేసి, చూడమ్మా నేను ఎంగిలి చేసిన కాపీని సగం తాగి నీకు ఇస్తేనే
ఎంగిలని చెప్పి కోపం వచ్చేసింది, భయంకరంగా కోపపడి ఇన్ని మాటలు మాట్లాడావే. మరి ఎంగిలైపోయినటువంటి నీ జీవితము, పాడైపోయినటువంటి నీ జీవితము, ప్రపంచమంతా వాడుకున్నటువంటి నీ జీవితము, వయసు ఉన్నదని, అందమున్నదని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, డబ్బు ఉన్నదని, ఎంతోమంది నీ యొక్క జీవితాన్ని వాడుకొని అనేకుల చేత ఎంగిలి చేయబడ్డావు నీవు, అనేకుల చేత వెంగులు చేయబడిన నీవు, ఎంగిలి చేయబడిన నీవు, ముసలతనానికి వచ్చిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటాను, అప్పుడు మారు మనసు పొందుతాను, అప్పుడు పశ్చాత్తాపం చెందుతాను, అప్పుడు బాప్తిసము తీసుకుంటాను, అప్పుడు సాక్ష్యం కలిగి జీవిస్తాను, అప్పుడు దేవుని కృప కొరకు కనిపెడతాను అని అంటూ ఉన్నావే. ఎంగిలైనటువంటి నీ జీవితాన్ని ప్రభుకి అప్పుడు అప్పగిస్తావా? ఇంతకాలము వయసు ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, హుషారిగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించి నీ దేవుడిచ్చినటువంటి దేహాన్ని అపవిత్రపరిచి అనేకులు ఎంగిలి చేసినటువంటి నీ జీవితాన్ని ముసలతనం వచ్చిన తర్వాత ప్రభుకి ఇస్తావా? ఆనాడే గనక ప్రభు నీ యవనకాలం అంతా కూడా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు, నీ ఇష్టానుసారంగా జీవించావు, మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించావు, ఎంగిలైపోయిన నీ జీవితం నాకు అవసరం లేదు, వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళ్తావో తెలుసా? నీకును నీలాంటి వారికి సిద్ధపరిచినటువంటి అగ్ని గుండానికి వెళ్ళక తప్పదు. ఎంగిలైపోయిన జీవితము, ఆనాడు యేసు ప్రభువారు నాకు అవసరం లేదు అంటే నీకు నరకము తప్పదు. ఈ లోకంలో 100 సంవత్సరాలు నువ్వు బ్రతకవచ్చు, ఏసీ కార్లలో తిరగవచ్చు, బెంజ్ కార్లలో తిరగవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిగతులను నీకు కలిగి ఉండవచ్చు, డబ్బు ఉన్నది కనుక శాంతి సమాధానం నెమ్మది అన్నీ కూడా నీకు సమృద్ధిగా ఉండవచ్చు, ఉంటే ఒకవేళ ఈ లోకంలో. కానీ ఈ దేహాన్ని విడిచిపోయి విడిచిపెట్టిన తర్వాత ఎంగిలైనటువంటి నీ జీవితము సరాసరి యేసు ప్రభు వారు ఒప్పుకోకపోతే నరకానికి వెళ్ళాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు నరకములో కాలాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆవంతినే కొలబడిపోయిందండి. కొలబడిపోయి, పాస్టర్ గారు నిజమే, మీరు చెప్పిన దాంట్లో 100 రూపాయలు వాస్తవం ఉన్నది. ఇప్పుడే నా జీవితం ఎంగిలైపోయింది, ఇప్పటికే నా జీవితం అనేక మంది ఎంగిలి చేసేసారు, అయినా నేను యుగ సంబంధమైనటువంటి సాతానుడు నా మనోనేత్రాలను గ్రుడ్డితనం కలగజేశాడు, దానిలోనే నేను ప్రాకులాడుతూ ఉన్నాను. ఏదో ప్రభు వారు 4 సినిమాలు హిట్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు అనుకున్నాను, కానీ ఇది దేవుడు చూపించిన కృప కాదు. యుగ సంబంధమైన సాతానుడు ఒక వల వేశాడన్న సంగతిని నేను ఇప్పటివరకు నేను గ్రహించలేకపోయానయ్యా అని చెప్పి కోలబడిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 15:10 చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. సాలు, మారు మనసు పొందాలి, 2 పశ్చాత్తాపము చెందాలి, 3 బాప్తీసము తీసుకోవాలి, 4 సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి, 5 ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఈ అనుభవాలు ఉంటే ఖచ్చితంగా ఆయన మన ఎందు సంతోషిస్తాడు, మన సంతోషము ప్రతి విషయంలో పరిపూర్ణం అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అదే సినీ ఫీల్డ్లో ఉంటే ఎక్కడికి పోయేది? నరకానికి పోయేది. డిఎల్ మోడీ గారు ఆనాడు చెప్పినటువంటి మాటలు విని విని వెంటనే మనసు మార్చుకున్నది ఆమె. ఈ దినాల, ఈ దినాన ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనసు మార్చుకొని ఆయన కొరకు జీవిస్తే యుగ సంబంధమైన సాతానుడి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలానికి అట్టి వారు పొరపాటునే వెళ్ళరు. ఈ కడవరి దినాలలో మన యందు ఆయన సంతోషించాలి అన్నా, ఆయన సంతోషం మన జీవితాలలో పరిపూర్ణం కావాలి అన్నా ఈ అనుభవాలు మనకు అవసరమై ఉన్నాయి. కనుక ఈ అనుభవాలను, ఈ 5 అంశాలను మనం హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం కొనసాగుదాం. ఆయన రాకడకు రాజ్యంలోకి సిద్ధపడదాం. అట్టి కృప ఆయన బిడ్డల మీద మనకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.